తెలంగాణలో చాలా అద్భుతమైనటువంటి వ్యవసాయ రాష్ట్రంగా అవతరించడానికి పుష్కలమైన అవకాశాలు మనకున్నాయి ఇక్కడ అద్భుతమైనటువంటి నేలలు ఉన్నాయి ఇంత టిపికల్ ల్యాండ్ మిక్స్ ప్రపంచంలోనే చాలా అరుదుగా ఉంటుంది దేశంలో కాదు ఎంటైర్ వరల్డ్లో చాలా తక్కువగా ఉంటుంది అందువల్లనే అనే అంతర్జాతీయ పరిశోధన సంస్థ మన పటాన్చెరులో ఏర్పడ్డది లేకపోతే ఏర్పడేది కాదు ఈ క్రిసార్ట్ పటాన్చెలో రావడానికి ఉన్న ఏకైక కారణం టిపికల్ ల్యాండ్ మిక్సే కాబట్టి అట్లా వచ్చింది ఇక్కడ నల్లరేగడి నేలలు ఉన్నవి ఎర్ర ఉన్నవి ఇసుక ఉన్నవి తేలికపాటి క్షార నేలలు అంటే సౌడు భూములు కూడా ఉన్నవి ఇట్లా ఐదు రకాల నేలలు ఉన్నాయి మనకు వాతావరణ పర్యావరణ సమశీతోష్ణ వలయం ఉంది అంటే ట్రాఫికల్ వెదర్ వాతావరణ మండలం పర్యావరణ మండలం రెండు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇవి సమశీతోష్ణంగా ఉంటాయి ఎక్స్ట్రీమ్ చల్లగా ఉండదు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉండవు మంచి ట్రాఫికల్ వెదర్ ఉంటుంది అన్ని రకాల పంటలు పండడానికి అనుకూలమైన వాతావరణం కూడా మన రాష్ట్రంలో ఉంది అదేవిధంగా లోయెస్ట్ సెవెన్ హండ్రెడ్ ఎంఎం హైయెస్ట్ లెవెన్ లెవెన్ హండ్రెడ్ ఎంఎం యావరేజ్ తీస్తే నైన్ హండ్రెడ్ ఎంఎం రెయిన్ ఫాల్ కూడా ఉంది తొమ్మిది వందల మిల్లీమీటర్ల మంచి వాతావరణం మన వర్షపాతం కూడా మనకు ఉంది సగటు వర్షపాతం కాబట్టి ఎత్త చూసినా అన్ని రకాల పంటలకు అద్భుతమైనటువంటి అనుకూలత ఉంది అందుకే తెలంగాణ పంటల ఉత్పత్తిలో చరిత్ర సృష్టిస్తూ ఉంది అనేక రాష్ట్రాల రికార్డు బద్దలు కొడుతూ ఉంది తన సొంత రికార్డులను చెరిపేసుకుంటూ ఇతర రాష్ట్రాల రికార్డు కూడా బద్దలు కొడుతూ ముందుకు పురోగమిస్తున్నది దేశానికి ప్రపంచానికి అన్నం పెట్టేటువంటి పరిస్థితికి ఎదుగుతూ ఉంది ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి పంటలు పండినాయి వీటికి తోడు ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా చక్కచక్క బడిబడిగా నడుస్తూ చాలా వరకు పూర్తి దశకు చేరుకుంటా ఉన్నాయి వాటి ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అద్భుతమైనటువంటి వ్యవసాయ రాష్ట్రంగా ఉంటుంది వీటికి తోడు ఈ వరదలు తుఫాన్లు బలమైన ఈదురుగాలు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా తెలంగాణలో చాలా తక్కువ ఉంటాయి చాలా తక్కువ ఉంటాయి అందువల్ల వ్యవసాయానికి మంచి అనుకూలంగా ఉంటుంది వృత్తి నైపుణ్యం కలిగినటువంటి రైతాంగం కూడా పుష్కలంగా తెలంగాణలో ఉన్నారు అన్ని రకాలు ఈవెన్ గ్రేప్ గార్డెన్స్లో కూడా ఒకప్పుడు అగ్రగామిగా ఉండేది అనబ్ షాహి అనే ఒక వెరైటీ హైదరాబాద్ సిగ్నేచర్ ఫ్రూట్ కింద ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామిడి పళ్ళల్లో మన హిమాయత్ పసంద్ అనేది అది తెలంగాణ రాష్ట్రానికే పరిమితం తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకం సిగ్నేచర్ ఫ్రూట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంత అద్భుతంగా అటువంటి పంటలు కూడా మన దగ్గర పండుతాయి దానికి తోడుగా తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఇండియన్ హిస్టరీలో ఇండియాలో ఏ స్టేట్లో కూడా అమలు చేయనటువంటి రైతు ప్రోత్సాహక రైతు సహాయ చర్యలు తెలంగాణలో అమలు జరుగుతూ ఉన్నాయి వాటన్నిటిని ఇండియాలో కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాలు కానీ స్వీకరించి ఈ వాళ్ళ కార్యక్రమం కింద కూడా అమలు చేస్తూ ఉన్నారు అందులో ప్రధానమైనటువంటిది రైతు బంధు ఇది ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇది ఒక ఒరిస్సా రాష్ట్రం చేసింది వాళ్ళు కూడా మనకు సరి సరిపోవడం లేరు మనం ఇచ్చేంత డబ్బులు వాళ్ళు ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కూడా మన దానిలో చాలా తక్కువ చాలా చాలా తక్కువ ఈ మన రాష్ట్రంలో ఇచ్చే రైతు బంధు కంట్రీలో ఏ ఒక్క స్టేట్లో కూడా లేదు అట్టనే రైతు బీమా మొట్టమొదటి సంవత్సరం మేము కట్టినప్పుడు ఏడు వందల కోట్లయితే ఈసారి పదకొండు వందల కోట్ల పైచలకు కట్టినాం అంటే పెరుగుతూ వస్తూ ఉంది ఈ రైతు బీమా సదుపాయం ఒక గుంట భూమిన రైతు కుటుంబం రైతు చనిపోతే కూడా వారం తిరగకుండా ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలకు చేరిపోతా ఉన్నాయి ఇది ఇండియాలో ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు ఏ రాష్ట్రంలో లేదు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ నాణ్యమైన విద్యుత్ సరఫరా ఏ స్టేట్లో కూడా లేదు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది అదేవిధంగా కంప్లీట్గా ఫ్రీగా ఇంత కాస్ట్ పెట్టి తెచ్చిన నీటి తీరువా మొత్తం రద్దు చేసి నీటి తీరువా బకాయిలు రద్దు చేసి ఫ్రీగా వాటర్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ మాత్రమే ఈ సదుపాయం ఇంకా ఏ రాష్ట్రంలో కూడా లేదు రైతులకు సర్ సరస్ నీట్ సరఫరాయితుందో వ్యవసాయానికి ఇచ్చే నీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఇస్తూ ఉన్నాం అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ మీద సబ్సిడీలు తొంభై శాతం వంద శాతం ఇండియా మొత్తంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది ఏ స్టేట్లో కూడా ఇది లేదు ఈ సదుపాయం కూడా తెలంగాణలోనే ఉంది పాలీ హౌస్ కల్టివేషన్ కావచ్చు గ్రీన్ హౌస్ కల్టివేషన్ కావచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీలు అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో ఎస్సీ హెచ్టీలకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో మిగిలిన అందరికీ ఈ సదుపాయం ఉంది మైక్రో ఇరిగేషన్ కూడా నైంటీ పర్సెంట్ ఏమో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ హెచ్టీలకు సబ్సిడీ ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ సదుపాయం కూడా ఉంది ఫామ్ మెకనైజేషన్ అంటే వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా వేలాది ట్రాక్టర్లు హార్వెస్టర్లు ఏ రాష్ట్రం కూడా పంచిపెట్టలేదు ఇండియాలో పెద్ద సబ్సిడీ రేట్ల మీద అది కూడా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు చేసింది పాడి పశువులకు వేలాది పశువులు పంపిణీ చేసినాం పాడి రైతులందరికీ లీటర్ నాలుగు రూపాయల చొప్పున ప్రోత్సాహకాలు కూడా అందిస్తూ ఉన్నాం ఇది కూడా ఇతర రాష్ట్రాలలో ఇంత పెద్ద లేదు ఆ రకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అధునాతన పద్ధతులలో పంటలు పండించడం కోసం నియంత్రిత విధానంలో పంటలు పండించడం కోసం కొన్ని పద్ధతులు కూడా తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు చేసింది విప్లవాత్మకమైన చర్యలకు శ్రీకారం చుట్టింది అందులో భాగంగా రెండు వేల ఆరు వందల నాలుగు టూ థౌజండ్ సిక్స్ నాట్ ఫోర్ ఐదు వేల ఎకరాలకు ఒక చొప్పున వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి క్లస్టర్కు ఒక ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను కూడా నియమించింది వాళ్ళంతా కింద యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు గతంలో ఉన్నటువంటి ఎరువులు విత్తనాల కొరతను కూడా పూర్తి అధిగమించి సకాలంలో రైతాంగానికి వాటిని సరఫరా చేస్తా ఉన్నాం ఆ విషయం రైతాంగానికి తెలుసు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్